బహుశా మరో 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. ఈ రోజు నుంచి బహుశా 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు, వీరితో పాటు చంద్రబాబు జేబీలో ఉన్న మరో జాతీయ పార్టీ, వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. నా ప్రసంగంలో ముందుగా బాబు అండ్ కో వీళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతాను. వీరందరిది కూడా ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు, ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. మనం 5 కోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి, చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అర డజన్ ఎల్లో మీడియా సంస్థలతో, పొత్తులతోనూ ఎత్తులతోనూ జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి, జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం జగన్ ఒకడే ఒకడు ఇటువైపున, జగన్ వల్ల మంచి జరగకపోయిందంటే ప్రతి ఇంటికి, జగన్ గారు తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందంటే, జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించకుండా పోయింటే, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు, ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసాట్లు పడతా ఉన్నాడు, ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు? దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్, ఇంటింటికి మనం చేసిన అభివృద్ధి. ఈ రోజున మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ
తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది. మన ఎమ్మెల్యేలంతా మన నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, TV5 గడప, ఢిల్లీలో ఇతర పార్టీల గడపను, ఇలా ఓ ఆరడజన్ గడపను 5 ఏళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం. మరి మీ జగన్ మార్క్ రాజకీయం, మరి మీ అన్న మార్క్ రాజకీయం. మీ అన్న మార్క్ రాజకీయంలో, మీ జగన్ మార్క్ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది, నిబద్ధత ఉంది, సిద్ధాంత బలం ఉంది, ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది.